निशान भाई कीपर नया है और आज लंबा रखो सीखा।
అర్థం కాలే
इसमें आ गया टायर में। हां मैंने नेम आईलेट जोड़ो चले नागर नापो ब्रो ब्रो अंदर अंदर हां आ रहा हूं उधर हो जा भाई చల్లటి వాటర్ ఉంటే పెట్టుకోరా పెట్టా పెట్టినా అరే ఇప్పుడే పోయినవ్వాదరా सुना उधर हेलमेट को ये आ गया
పవర్ ప్లే తోడు తెలుసా ఆయన ఎక్కువ అంటారా పవర్ ప్లే పవర్ ప్లే ఆడారా ఇప్పుడే చింగల పద్ధతి ఇంకా దాన్ని గట్టి కొట్టుంటే రూల్ కట్టేది రెడీ బాయ్ పిల్ల నానా Thank you.
బాటల్ బిజీలో పెట్టావా ఎట్లే వాళ్ళకి ఛాన్స్ ఉంది లేదు ఈయనకు ఈయనకు మళ్ళీ ఆయన ఛాన్స్ చూడలేదు మళ్ళీ నేను హైదరాబాద్ మొన్న పంజాబ్ మ్యాచ్ ఆడింట ఏడు కింద మ్యాచ్ పంతొమ్మిది బాల్ నలభై మూడు కొట్టాలి ఏడు కింద పడినా కొట్టినారు ఇరవై తొమ్మిది బాల్ అరవై మూడు కొట్టాడు సిద్ధం అయ్యి ఏంటో అది కొట్టేది కార్లు తీర్చి నేను షాక్ అయిపోయినాను ఏడు కింద పోయినా కొట్టడం కదా వేడం పెడతామట్లేదు ఎవరైనా కొట్టాలి ఏడు కింద పోయినా అన్ని మ్యాచ్లు అయినా చూసినా హోమ్ గ్రౌండ్ అన్ని గెలుస్తున్నాయి మ్యాచ్లు
నైట్ చెన్నై తీసుకు పత్తి మ్యాచ్ దోశ అయితే పత్త దోశ అయితే తిరగలేదు వాళ్ళ ఆని మ్యాచ్ పత్తి దోశ ఉంది వాళ్ళందరికంటే ముందు వాళ్ళందరికంటే ముందు అభిజిత్ శర్మ ఒక్కడే వచ్చిపోతుంది వాళ్ళు ఒక్కడే మ్యాచ్లో రన్నింగ్ చేస్తుంటే మొన్న కూడా ఫస్ట్ మ్యాచ్ కూడా 270 కొట్టింది వీడు సెవెన్ సెట్ గాడు 63-62 కొట్టే వీడు వచ్చి లంజా వరకు 7-6 కొట్టి అభిజిత్ శర్మ ఓపెనింగ్ వచ్చిండు వచ్చి రాను 9:30 వచ్చిండు అయినా ధోని కానీ చూపలేదు వాళ్ళని అంతే ఇద్దరు 10 రన్ కానీ నిద్ర వికెట్ వాళ్ళేది ఫస్ట్ అని చెన్నై వేసిన అందరూ చెన్నై వేసిన ఒక్కనే కాదు నేను ఒక్కనే కాదు చాలా మంది చెన్నై వేసిన మా దూరంలో కొన్ని చెన్నైకి దీని పదం నిన్న సీన్తో మనం ఏంటి మా వైపు కూడా 5 లక్ష 5 కోట్లు చెన్నై పెట్టాను చేస్తాను చెప్పండి చేస్తాను చెప్పు ఫోన్ తీసుకురా మధ్యాహ్నం 3:00 నారాయణగడ అది నారాయణగడ వెళ్తుంది నేను గ్రౌండ్లో ఉన్నా ఇప్పుడు నువ్వెందుకు చేస్తా కృష్ణ పని ఉందా చూసా నువ్వు అది తెచ్చేసి నేను నా గురించి వచ్చినట్లు డ్రామాలు చూడ నా గురించి వచ్చినప్పుడు రాలాడు రాజేంద్ర పోతున్నా మ్యాచ్లో ముగ్గురు ప్లేయర్స్ లేరు పోతున్నా పోతున్నాడు మ్యాచ్ ముగ్గురు ప్లేయర్స్ లేకపోతే హలో రామకృష్ణ నాకడ పైసలు ఉన్నాయి లేవండి కానీ మ్యాచ్ కూడా ముగ్గురు ప్లేయర్స్ లేకపోతే ముగ్గురు లేదా ఫీల్డింగ్ చేస్తున్నానే ఫీల్డింగ్ చేస్తున్నా ఎవరు లేరాడా చేసేస్తాం ఫీల్డింగ్ చేస్తున్నా ఒక అరగంట ఆగు ఫీల్డింగ్ చేస్తున్నా ఎవరు లేరాడా ముగ్గురిని కూడా 7 మంది చేసుకుంటే నేను నిలబడకుండా నిలబడ్డా బ్యాంక్ లెక్క చేయాలి కదా నువ్వు వేసిన మా వాడిని పైసలు వేసి నాకు వేసిండు నేను ఇప్పుడు తీసి నీకు వేయాలా నా చిన్న ఫోన్ ఉందన్నా లేకపోతే ఇప్పుడు ఇప్పుడే కొట్టేది నువ్వు 11 గంటలకు వేస్తాను కానీ లేదు లేరు ముగ్గురు లేరాడా నేను ఇప్పుడు ఫీల్డింగ్ చేస్తున్నా మైనవాడు పోలా ఎవరు పోతున్నా పోతున్నాడు పోతున్నా ఒక అరగంట ఆగు అరగంట వాళ్ళ ఏమొద్దు ఏమొద్దు కానీ ఒక అరగంట 40 నిమిషాలు ఆగు 10 వాళ్ళు అయిపోయినా వెళ్ళిపోయింది చేసేస్తాడు చేంజ్ కానీ వెళ్ళిపోతాడు
అరే అన్నది అది ఎవరిది పక్కన ఉన్నది ఏందా డబల్ ఫైవ్ సిక్స్ దాన్ని చూసి చెప్పచ్చు బాల్ చూసి పట్టడా పట్టడా చెప్పచ్చు ఏమంట మూమెంట్ తెలిసిపోతుందా ఇంతకుముందు అర్జున కూడా మెల్లగా పక్కన చూసిందా బాల్ నీళ్ళు పట్టేసి కుజ్జులు పెట్టు బంగు ఎంపైర్ కూడా నీళ్ళు కావాలి నీళ్ళు పట్టేసి కుజ్జులు పెట్టు వచ్చేసుకో నెల వేసుకోవచ్చు అంతే బ్లూటూత్ కానీ టచ్ ఫోన్ అయితే పెట్టకు మళ్ళీ పెట్టకూడదు పోకో నీళ్ళు పట్టేసి కుజ్జులు పెట్టుకో ఎంపైర్ నీళ్ళు మళ్ళీ అని చెప్తే అట్లే అట్లే ఉంచుకో అట్లే ఉంచుకుందా చెవులు పెట్టుకో డూబాయ్ చెవులో పెట్టుకో అట్లా పెట్టుకో నీళ్ళు పట్టేసి కుజ్జులు పెట్టుకో కుజ్జులు పెట్టుకో అరే ఇవా ఇవా ఏం ఏం చెప్పివా అది ఏం చేయలేవా నేను కుజ్జులో పెట్టున్నాడు నీకోసం ఏం చేయవాడు ఇది అవసరం ఏముంది లాడు మీ డాడీ లెక్క కాదు అరే ఇవాడు ఇప్పుడు వచ్చిన చిన్న ఈ పిల్లడికి పిల్లలు కొడితే తెలుస్తా చిన్న ఇక్కడి అదే నీకు పిల్లలు కొడితే ఆ బాగా నీకు తెలుస్తలేవు నువ్వు నీళ్ళు పట్టేసి కుజ్జులు పెట్టు పెట్టుకోరా అట్టే లడ్డు శరం నిండా అమ్మ నీళ్ళు పెట్టుకోను ఫ్రిడ్జ్ లో శరం నిండా పెట్టుకోను పెట్టిందామా ఫ్రిడ్జ్లో పెట్టిందా శరవణిలో చెప్పు మరి
చెరవైనా డీల్ పెట్టుకుని బుద్ధిలో టీషర్ట్ పైన వెళ్ళాడు. అరే వార్క నేరా వార్కి చెప్పారు చల్లని ఫ్రిడ్జ్ లో పెట్టే తెచ్చా పది నిమిషాలు ఆగు తెస్తా వినోద్ బ్లూటూత్ ఆన్ ఉందా బ్లూటూత్ బ్లూటూత్ పట్టుకొని కొట్టాను నేను వస్తున్నా వాడికి వాడి మస్తుగా పట్టుకో మీ డాడీ మీ నాన్న తీసి ఎక్కువ ఇస్తాను పట్టుకో రే
లడ్డు తీర్చి పెట్టాల రే కర్రే ఇది ఇస్తేదా కీపర్ చేస్తాను జల్దీ ఆ భాయ్ గార్డెన్ మే నహీ అపన్ జల్దీ ఆ పూజా డ్రింక్ బ్రేక్ అరే సినా పోబే గార్డెన్ కా కమ్ సే కమ్ భా సకతా రహతా యహాన్ పే బోల్ ఇదర్ గ్యాప్ హో జాదా భాయ్ చలా కోయి బాత్ నహీ రే అటన్ అగ్రే అదిత్య సో ఏ మే పియా తన్నన్ వార్దే నాడా ఏ ఆప్ తల్లే ఇదా వండుకపో ఫ్రీ కానీ అంత పిల్లల్ని నీకు పుట్టేప్పుడు చూసుకోవా నీకు నేను బతుకుంటే నేను ఎక్కడ చచ్చిపోకుండా బతికినా అనుకో నీకు పిల్లలు పుట్టేప్పుడు అడుగున్నాను వాడు గుర్తు అడిగాడు నీ కొడుకు వచ్చి కారు కావాలి డాడీ అనుకో లక్ష రూపాయలు నీకు లేకపోయినా అప్పు తీసుకొని చూసుడు అప్పుడు ఆ టైంకి నా కొడుకు కారు అడిగిండు పుట్టినప్పుడు తెలుస్తుంది ఆగు వచ్చినది ఆయన ఫోన్ అయితే కూడా అయిపోతుంది చూడు బాగా పెట్టుకోడు కాలేదు ఏ పాట పెడితే మాడి సినిమాలు అంటే మాడి అది అయిపోయింది పెట్టుకో పెట్టుకుని పాట మొత్తం బాడు చెప్పు ఏమవుతుంది నువ్వు ఆగువా నువ్వు పాని ఒక్కసారి ఫస్ట్ లెక్క ఇది కూడా వస్తున్నాడు చూసుమా ఆ డ్యాన్స్ వచ్చిన స్కూల్ కావాలంటే డ్యాన్స్ చెప్పు డ్యాన్స్ చెప్పు ఆ పాట ఫస్ట్ నుంచి పెట్టు ఫస్ట్ నుంచి పెట్టు
ట్యాంక్ ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తుంది, చెవులో పాట వస్తుంది. డ్యాన్స్ చెప్పు, డ్యాన్స్ చెప్పడా. నేను ఎంత వచ్చా బ్లూటూత్ ఆడదానికి వస్తా ఇంటికాడికి వస్తా ఇంటికాడికి రాలేదు ఆడదానికి ఓ ఇంటి వస్తే గ్రేట్ అంటున్నట్టు మీటర్స్ వస్తుంది సినిమా. ఏం సినిమా అది? నితిన్ గారి సినిమా, అదే గుండె జారి గల్ అంటే సినిమా ఉంది పాట. అందులో ఫోన్ అది ఫోన్ పోతే బ్లూటూత్ ఆన్ అవుతుంది. ఫోన్ పోయింది ఎవరో తీసుకుపోయినట్టుగా ఫోన్ పోతే కన్నా 60 మీటర్స్ దూరంలో ఉంటే కన్నా కట్ అవుతుంది. 60 మీటర్స్ లోపలనే ఉన్నాడు, చూలు పెట్టుకోండి. 60 మీటర్స్ దూరంలో ఉన్నాడు, 60 మీటర్స్ దాటితే ఫోన్ కట్ అయిపోతుంది. ఫోన్ కట్టగలదన్నాడు, రాలే రాలే చెవులు పెట్టుకో, బే చెవులు పెట్టుకో. వస్తుందా? డిస్కనెక్ట్ అయ్యి వస్తే వచ్చిపోతుంది. మాట్లాడారు
ఏంటి ఆలోచించబడుతున్నాడు అంటే ఒకసారి దొరికితే వాళ్ళు పరిస్థితి మూడు సార్లు దొరికితే మూడు సార్లు నా ఫోన్లో చూపించాను ఇప్పుడు నేను తప్పు చేశాను నేను ఏమైనా చిన్న గ్రౌండ్లో తప్పు చేస్తే నువ్వు గన్మనుడు మోయిపోయి నాయమంటే ఉంటాడు నువ్వు సపోర్ట్ లేకుండా ఎక్కువ బండి కొట్టాలని కొట్టమంటే ఇప్పుడు పది మంది టైం ఉంటే ఫోన్ ఫోన్ ఖాళీ ఉంటే ఇంకో పాట కుర్రాడు సదరపడతలేదు కుర్రాడు అదే కుర్చీ మొత్తం పెట్టి కుర్చీ మొత్తం పెట్టి మొత్తం పెట్టి ఆ
లడ్డు అరే కట్టైపోతుంది మళ్ళీ అది సెకండ్ స్టెప్ మీకు ఎక్కువ కనిపిస్తుంది ఇంటికాడ ఆట కాదు ఇది ఇళ్ళ వేరే రూల్స్ అవి వేరే రూల్స్ గీతాపల పడితే అవుట్ చూడు కార్తీక్ నీది నాగన్నది ఏమన్నా నడుస్తున్నది చిన్న మీద అయింది అనుకో చూస్తారా
వేసానా బంద్ చేస్తున్నాను అడ్డు బంద్ చేయాలా అయితే నువ్వు ఫోన్ చూసుకో నడుస్తుంది కదా అభి బాలి జబాజ్
సార్ ఎన్ని ఓవర్స్ అయింది? 15 105 స్కోర్ లోవర్ అవుట్ ఒక వికెట్ ఉంది కీపర్ వస్తుంది. అరే బంద్ చేస్తారా లడ్డు? లాస్ట్ పాట అనుకో, ఈ పాట అయిపోయినా కట్టి వస్తుండే కూడా మళ్ళీ ఆర్డర్ చేస్తా లడ్డు. లాస్ట్ పాట, లాస్ట్ పాట కట్ చేయండి. కీపింగ్ స్టైల్ ఉండాలి బాబు, దూరం ఉంటుంటారా స్టైల్ ఉండాలి. ఏం తాకదురా నీకు, నీకు అన్ని మంచిగా తాకి బంద్ చేస్తున్నా.
కాదు చెవులు పెట్టుకో. కట్ చేసినవా? బంద్ చేసిన ఏమంటా తెలుసా? ఫోన్ వచ్చి కట్ చేసినట్టు ఫోన్ మాట్లాడుకో, మళ్ళీ పెట్టమని నాకు అంటు. పాట పెట్టి ఒక పాట లాస్ట్ పాట బంద్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. అయిందా? శాస్త్రం పంపించనా? లేదా నేను వస్తా ఉండు, రోజు చేసి వస్తా ఉండు. ఒక ఐదు నిమిషాలు వస్తా, ఐదు నిమిషాలు రాదు. రాలేచ్చిన హీట్ అయిపోయింది. గెలుపుతాడు అది తెలుసు, కానీ నువ్వు ముందు పాట పెట్టి లాస్ట్ పాట ఇచ్చేస్తాడు. ఆయన గెలుపుతున్నా తెలుసులే, ఆయన గెలుపుతున్నా తెలుసు, కానీ నువ్వు పాట పెట్టి ఇచ్చేస్తాడు. అది ఎయిర్ఫోన్స్ ఇచ్చేస్తాడు, డిస్కనెక్ట్ అయిపోయింది. ఒక్క పాట పెట్టి ఇచ్చేస్తాడు, వాడే ఇచ్చేస్తాడు. అరే రాదా, అంత దూరంకే నీకు వాడేమో వస్తాను ఇచ్చేస్తాను. దాదా నేను పాయింట్ ఇప్పి మొత్తం నీకు ఎట్లా పడుతుంది దగ్గరికి రాను. ఎందుకేమైనా నువ్వు ఒకసారి వర్తనే నువ్వు వింటావు, ఇట్లా జిద్దు కథలు చేయరాదు. అబ్బా ఇక కాకి పిల్ల కాకికేం వద్దుతామేస్తుందా? లే పెట్టేస్తా. నన్ను ఎట్ట పట్టుకుంటూ అంటున్నాడు. అయిపోతుంది రా, అంత సింగిల్ ఉంటారు.
పట్టుండి ఇప్పటి దాకా. హలో సార్, ఇచ్చేస్తా పోయి బ్యాట్లు ప్యాడ్లు ఇచ్చేస్తా. నువ్వు బ్యాటింగ్ ఏమాడవుతా?